ఆ చీకటి జీవోకి 20వ తారీఖు వరకు 23 వరకు స్టే ఇచ్చి 20వ తారీఖు విచారణకు ఆదేశిస్తే 17వ తారీఖు మరి సుప్రీం కోర్టులో కొంపలు ములిగినట్టుగా అది ఫైల్ చేశారంటే మన చిరంజీవి గారి సినిమా పూనకాలు లోడింగ్ లాగా పిచ్చి ఎట్ పీక్స్ పిచ్చి ఎట్ పోన్ పిచ్చి లోడింగ్ అని మనం చెప్పుకోవచ్చు నిజంగా ఇంతకంటే అనాగరిక ఉన్మాద చర్య ఉంటుందని నేను అనుకోను అరే 24 గంటలు 48 గంటలు నువ్వు ఆగలేకపోతున్నావే ఏంటి ఈ పైచ్యవనాల ప్రకోపవనాల ఎవరిది పైచ్యం నిజంగా ఇది ఊహకందని విషయం మరి ఇప్పుడైనా సరే ఇన్ని పిచ్చి కేసులు సుప్రీం కోర్టు తీసుకొచ్చినందుకు సుప్రీం కోర్టు ఏమన్నా చివాట్లు గట్టిగా చివాట్లు పడితే చూడాలనుంది చూద్దాం మరి ఏమవుతుందో అన్నిటికీ ధనమేర అన్నిటికీ మూలం అన్న ఫిలాసఫీలో గౌరవనీయులైన ముఖ్యమంత్రులు వెళ్ళిపోతున్నట్టున్నారు మనీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి లెట్ అస్ సీ ఏమవుతుందో చూద్దాం చివాట్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది అంత మహానాయకురాలు ఆఫ్టర్ ఆల్ మీరెంత మీ శేష అంటే బ్యాలెన్స్ పీరియడ్ ఎంత చూద్దాం అల్టిమేట్గా డెమోక్రసీ విన్స్ జీవో నెంబర్ 1 ఫైనల్గా కొట్టేయటం ఖాయం ఆ జీవో విషయంలో మీకు ఘోర పరాభవం పరాజయం కలగాలి ప్రజాస్వామ్యం బతకాలి న్యాయస్థానాలు బ్రతికిస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.